తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం ఏఐసీసీ పక్కా ప్రణాళికగా వెళ్తుందని అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాష్ట్ర స్టార్ క్యాంపెయినర్ గా నియమించిందని ఓబీసీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మంచి రోజులు రానున్నాయని రాహుల్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్గతనాము ఈ విధంగా తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి ఇవాల ఇక్కడ భువనగిరిలో ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున పాలాభిషేకం చేయడం జరుగుతుంది. సో వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పదవికి వెంకటరెడ్డి గారు న్యాయం చేస్తారని, అదేవిధంగా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశామని, రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను దృష్టిలో పెట్టుకుని ఈ జనాలు కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటరెడ్డి గారికి ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ జనాలు రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె తీస్తారని, దానికి కోమటిరెడ్డి గారు కృషి చేశారని సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ గా మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కోసం మంత్రి పదవిని, తెలంగాణ కోసం అమర నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి నిస్వార్థపూరితమైనటువంటి ప్రజానాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలంగాణ ప్రదాత, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు వెంకటరెడ్డి గారి యొక్క సేవలను, వెంకటరెడ్డి గారి యొక్క పార్టీ కమిట్మెంట్ గుర్తించి తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ గా నియమించడం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్ వాదులకు, కోమటిరెడ్డి అభిమానులందరినీ కూడా రాష్ట్రంలో రానున్న రోజుల్లో నరాంతక పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల మీద కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా కోమటిరెడ్డి నియామకం ప్రజలందరం కూడా ఆశిస్తా ఉన్నాం. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి ఇలా కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ద్రోహులకు పట్టం కడితే తెలంగాణ వాదైన, తెలంగాణ కోసం మంత్రి పదవినిచ్చి అమర నిరాహార దీక్ష చేసిన కోమటిరెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు ఆశాజ్యోతిగా నిర్ణయించిందని, అందుకే ఈరోజు ఓబీసీ సెల్ జిల్లా కమిటీ గోదా రాహుల్ గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారికి పాలాభిషేకం జరుగుతున్నటువంటి తరుణంలో నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్థులైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ బరిజాంగిరి గారు, మున్సిపల్ కౌన్సిలర్ వీరపతి నరసింహ గారు, బెండ శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఐఎన్టీసీ అధ్యక్షులు దండు నరేష్ గారు, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పడిగల ప్రదీప్ గారు, అదేవిధంగా ఓబీసీసెల్ అధ్యక్షులు అందరి ఎస్సీసెల్ అధ్యక్షుడు మిత్రులు హరిప్రసాద్ గారు పేరు పేరున తెలంగాణ కోసం సోనియా గాంధీ చేసినటువంటి త్యాగం, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల అభిమాన నాయకుడు వెంకటరెడ్డి గారికి స్టార్ క్యాంపెయిన్ గా ఇవ్వడం మనమందరం కూడా చాలా బుధస్కంధాల మీద దేశం రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలంగా సామాన్య ప్రజల యొక్క జీవన విధానం గందరగోళం నడుస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను మట్టి కరిపించడం కోసం రేవంత్ గారి నాయకత్వంలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చడం కోసం మనమందరం కంకణబద్ధులై పనిచేసి సోనియా గాంధీ గారికి రుణం తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉందని తెలియజేస్తూ, ఇలాంటి పాలాభిషేకాలే కాదు ప్రజా వ్యతిరేక విధానం మీద ప్రాణానికి సైతం లెక్క చేయకుండా పార్టీ అంటేనే తన యొక్క చివరి ప్రయాణంలో కూడా కాంగ్రెస్ జెండానే కప్పాలని దీక్ష పూనినటువంటి వెంకటరెడ్డి గారి యొక్క కమిట్మెంట్ ను మనందరం కూడా స్వీకరించి ఈ రాష్ట్ర ప్రజలను, ఈ దేశ ప్రజలను మనువాదులను